శ్రీకళహస్తి అనర్హులను సన్మానించి కష్టపడి పనిచేసిన వాలంటీర్లను విస్మరించారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థను పటిష్టం చేసే క్రమంలో వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనం కొంతమేరకు తక్కువేనని భావించిన రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లకు అవార్డులు మరియు రివార్డులతో ప్రోత్సాహాలు అందించాలని భావించింది. అందులో భాగంగానే మూడు రకాలైన అవార్డులను ప్రకటించింది. అయితే శ్రీకళహస్తిలో మాత్రం అధికారులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఒక సంవత్సర కాలం సర్వీస్ పూర్తయిన వారికి సేవా మిత్ర అవార్డు ప్రభుత్వం జీవ ప్రకారం ఇవ్వాలి. కానీ అత్యున్నత సేవలు చేసి ప్రజా మన్ననను పొందిన కొంతమంది బెస్ట్ వాలంటీర్లకు అవార్డు ఇవ్వకపోగా కారణం కూడా ఎవరు తెలపడం లేదని, దీంతో నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వాలంటీర్లు వాపోతున్నారు. అవార్డుల్లో తమ పేర్లు ఎందుకు రాలేదో కారణం తెలపాలని ఉన్నత అధికారులను అడిగినా సమాధానం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తమ చేతుల్లో లేదని, మాట దాటేస్తున్నారని, తామెవరిని అడగాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజలకు సరైన సేవలు చేసే వారిని గుర్తించి ప్రోత్సహించాలని ప్రజలు కోరుతున్నారు. అన్ని పనులు చేయించు, ఉదయం కొళాయి నీళ్లు మొదలుకుని లైట్లు మొదలుకుని కుక్క కొడుకున అధ్యక్షులు జరిపించి వాటర్ లీకేజ్ అవుతాన్న చూసుకుని డ్రైనేజ్ కాలువల గురించి చూసుకునేసి ప్రతి ఒక్క విషయానికి ముని అనే ఆయన వాలంటీర్కి వచ్చి ఇంటింటికి డోర్ టు డోర్ వచ్చి అన్ని విషయాలు తెలుసుకుని తిరిగి దానికి సరైన సమాధానాలు ఇస్తూ సక్రమంగా పనిచేసిన అంతరం ఏ అవార్డు గాని ఏ గ్రహీత ఇది గాని ఏ ఇవ్వడం లేదంటే మాకు చాలా బాధకరంగా ఉంది సార్. ఏ ఇవ్వడం లేదంటే మాకు చాలా బాధకరంగా ఉంది సార్. చాలా బాధగా ఉంది. చేసే వాళ్ళకి ఇవ్వకుండా ఊరి పక్క తిరిగే వాళ్ళకి చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరిని అంత నిదానంగా అంత ఇదిగా అంత ఆనందంతో పలకరించి ఇచ్చేస్తా ఉన్నాడు. ఆ శాలరీ అసలు సాగదు. ఇప్పుడు ఈ కాలంలో ఒక భార్య భర్త బిడ్డ బతకాలంటే ఎంత అవుతుంది? ఇంటి వాళ్ళ ఇంటి రెంట్ ఎంత? ఆ బిడ్డకి ఎంత? వాళ్ళ కుటుంబ ఖర్చు ఎంత? ఆ జీతం ఎంత? ఇది శాలరీ సాగదు. వాలంటీర్ లక్షణంగా పనిచేస్తున్నాడు. కరోనా టైంలో కూడా భార్య ప్రెగ్నెంట్ తో ఉన్నా కూడా బయట తిండి తినేసి చేసిన రోజులు ఉన్నాయి. ఆ అబ్బాయికి ఎందుకు ఇవ్వట్లేదు అవార్డు? ఆయన అబ్బాయి ప్రతి రోజు వచ్చి మమ్మల్ని ఇంకా ఎట్లున్నది, ఏంది కరోనా ఎట్లున్నారు, ఏమైనా సరే ప్రతి రోజు పనుకోని రోజు లేదు, మాకు హెల్ప్ చేయని రోజు లేదు సార్. అలాంటి వ్యక్తికి మీరు ఇలా చేసిన అన్యాయానికి మేము ఒప్పుకోం సార్. మేము ఎక్కడికైనా వచ్చి మీతో, మీరు ఎక్కడైనా వచ్చి మాట్లాడమంటే మేము కంపల్సరీ వచ్చి మీతో వచ్చి కలిసి మాట్లాడతాం సార్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాలంటీర్లు ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వాలంటీర్లకు అందరికీ కూడా మూడు రకాల అవార్డ్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఆ అవార్డ్స్ ఇచ్చే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల జెన్యున్ గా పనిచేసిన వాలంటీర్ని గుర్తించడంలో లోపం అయితే జరిగింది. నిజంగా వారి కేటాయించిన కుటుంబాలకు అత్యున్నత సేవలు అందించిన కొంతమంది జెన్యున్ వాలంటీర్లకు కూడా ఏ అవార్డు అనేది ఇవ్వకుండా అవమానించడం అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉంది. కనీసం ఈ అవార్డు రాకపోవడానికి గల కారణం ఏంటని ఎవరూ చెప్పలేకపోతున్నారు. నీకు చేతులు ఎత్తి దండం పెట్టి అడుగుతున్నాను, ఒక్కసారి అన్నా ఎవరైతే ఏ వాలంటీర్ కష్టపడుతున్నారు, ఏ వాలంటీర్ కష్టపడలేదు, ఒక్కసారి అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని తర్వాత మీరు అవార్డు ఇచ్చుంటే బాగుండేమో అనే మా అందరికి ప్రజలకి అనిపిస్తుంది. ఎందుకంటే పని చేసినా కూడా ఆ ఫలితం అనేది రాకపోతే ఎంత బాధగా ఉంటుందో మేము కూడా అంతకంత బాధపడుతున్నాం.